అర్థం అనిపించినట్టే చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎలక్షన్ గెలుస్తారు ఒక ఎలక్షన్ ఓడతారండి. ఏంటి ఆయన కొత్త ఇది 10 ఏళ్ళు దూరంగా లేడా? ఏంటి కొంపలు మునిగిపోయింది ఇప్పుడెందుకు? ఒలింగి ముందు గొడవలు చేశారంటే అర్థం ఉంది. ఏంట్రా అని చెప్పి నేను మీలాగే ఒక పోతద్దం పెట్టి చూశాను. అట్లా ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? గొడవ అంతా రావడానికి కారణం ఏంటంటే ఈవేళ అక్కడ ఇవ్వాల్సినటువంటి పేమెంట్లు ప్రయారిటీలు తీసేశాడు ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చి. ఇతనికి ఏం కావాలి? ఇతనే ఎలక్షన్ నిలబడ్డవు. మొట్టమొదటి పాస్ అయిన బిల్లు ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి ఇచ్చేయండి అన్నాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటారు. పెండింగ్ బిల్స్ ఉన్నాయి. పెండింగ్ బిల్లో ఎప్పుడో పెట్టున్నా నేను, నాకు రాజకీయ పలుకు పెళ్ళలేదు ఇవ్వట్లేదు. ఆ వరుస ఇచ్చేయండి అన్నాడు. ఆ వరుస ఇచ్చేయండి అనగానే కోపం వచ్చింది. మనం చెప్పి మనం ఎవరెవరి చేత అయితే ఎవరెవరి దగ్గర అయితే ఎలక్షన్ చందాలు తీసుకున్నామో ఎవరెవరి దగ్గర అయితే ఆయన చంద్రబాబును అక్కడనే ఆరోపించట్లేదు, మేమైనా వచ్చే ఎవరెవరి దగ్గర అయితే మేము ఉపకారాలు పొందామో వాళ్ళకు ఉపకారం చేయాలని కోరుకుంటుంది, వాళ్ళని తొందరగా బయటపడేయాలని. దానికి విరుద్ధంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తుంటే దానికి ఏవో చేయొచ్చు. ఎల్వి సుబ్రహ్మణ్యం మీ శత్రువేం కాదు. డైరెక్ట్గా స్టార్టింగే ఇతను కేసులో ముద్దాయి, జగన్ దాంట్లో ముద్దాయి ఉన్నాడు, కేసు కొట్టేశారు. మీ మీద చాలా కేసులు ఉండేవి, అన్నీ కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఇప్పుడు కేసు కొట్టకముందే మీరు అతను హెల్త్ సెక్రటరీగా పెట్టుకున్నారు. హెల్త్ సెక్రటరీ చిన్న విషయం కాదు. నాకు నేను ఎక్కడంటే ఇది మామూలుగా ఎవడో నాలాంటి వాడు మాట్లాడితే వీడికి అనుభవం లేదండి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు స్టేచర్ ఉన్నటువంటి మనిషి ఒక్క ఎలక్షన్లో ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నారు? ఇప్పుడు మీరు చేస్తున్న గొడవ కూడా ఏంటి, ఆ వివిప్యాడ్లో స్లిప్పులు లెక్కెట్టాలని. వివిప్యాడ్లో స్లిప్పులు 5 రోజుల్లో లెక్కెడతారు. తేడా వచ్చింది అనుకోండి ఒకటి, ఖచ్చితంగా అప్పుడు వస్తుంది మిస్ ఇష్యూ. తేడా అనమాట, మీరు చెప్పిందంతా కరెక్ట్, ఈవీఎంలు తప్పు. మీరు చెప్పారా నేనేసిన ఓటు ఎవరికి పడిందో తెలియదని? ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాట ఏనండి అది? నేనేసిన ఓటు ఎవరికి పడిందో తెలియదంటే, అంటే ఆయన ఓటు ఆయనకి తెలియదు కానీ 130 సీట్లు వచ్చేస్తాయని ఆయనకి తెలిసింది. ఇది ఎలా నాకు అర్థం అవుతుంది ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఇంత ప్యానిక్ అయిపోవాలి? ఎందుకు ఇంత వర్రీ అయిపోవాలి? కొంచెం ఉండండి, మీ పార్టీ ఉండే పార్టీ. మీరు ఎలక్షన్ ఓడిపోయినా తెలుగుదేశం ఏం క్లోజ్ అయిపోదు. మీరు ఎప్పటి నుంచో ఉంది పార్టీ. ఈ స్టేట్లో మీ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. మీరు ఎందుకు ఒక లీడర్ అయి ఉండి, ఆ లీడర్ కూడా మీ పార్టీలో మీరు అన్డిస్ప్యూటెడ్ లీడరు, మీకు ఎవడో వ్యతిరేకం లేడు, మీ తర్వాత మీ కొడుకే బాగానే ఉంది పెట్టుకున్నారు, మీ పార్టీకి యాక్సెప్టెన్స్ అయింది, తప్పేం లేదు. అది ఎందుకు ఇలాగా ఇంత ప్యానిక్గా మీరు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడుతున్నారన్నది నాకు కొంచెం బాధ కలిగించింది. బాధ కలిగించి నేను చేసిన దాంట్లో దాదాపుగా ఒక లాస్ట్ 1 మంత్లోనే వీళ్ళకి 18,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 18,000 కోట్లలో మామూలుగా ఖర్చు పెట్టక తప్పని ఒక 12,000 కోట్లు అంటే జీతాలు ఇలాంటివి ఇవ్వాలి కదా, వాటికి 12,000 దాకా అయింది. ఈ పసుపు కుంకుమకి, వెల్ఫేర్ పెన్షన్లకి, ఫామ్ లోన్కి వీటికి దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనకి నెక్స్ట్ ఇంకెంత ఉంది? ఈ క్వార్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషను 8,000 కోట్ల రూపాయలు ఫస్ట్ క్వార్టర్లో మీరు అప్పు తెచ్చుకోవచ్చు అని ఉంది. ఆ 8,000 కోట్లకి వీళ్ళు ఆల్రెడీ 5,500 కోట్లు ఏప్రిల్లో 5,000 కోట్లు, మేలో 500 కోట్లు వాడేశారు. లేకపోతే 2,500 కోట్లు ఇలా తెచ్చుకోవడానికి ఉంది. వీళ్ళకి అవుట్ స్టాండింగ్ 8,000 కోట్లు ఉన్నాయో సరిగ్గా తెలియదు, అది ప్రయారిటీ ప్రకారం ఇవ్వాలి. సో న్యాచురల్గా ప్రెషర్ అంతా సిఎస్ మీద పడుతుంది. సీఎం గారు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, అని ఏం చేయమంటావా ఎలక్షన్ అని ఆ సిఎస్ మీద వెళ్ళి పడండి. ఎందుకంటే ఒక బ్యాట్నే గుడ్డుగా మార్చుకోగల సమర్థత ఉన్నటువంటి సీఎం ఎందుకు ఈయన అనవసరంగా బయటపడి ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఏదైనా రేపు 23 తారీఖు వరకు సీఎం గారు మీ మంత్రులకి చెప్పండి. నెక్స్ట్ మీరు కూడా పోలవరం విషయంలో కానీ ఈ డిస్ప్యూటెడ్ ఏవైతున్నా వాటి మీద చెప్పండి ఈ విషయం అని. కొంచెం ఆ ఇరిటేషన్ తగ్గించండి. మీరు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టుగా లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇంత ఇరిటేట్ అయ్యి మాట్లాడటం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. ఆ ఇరిటేషన్ కొంచెం తగ్గించి పబ్లిక్లో మీకు ఒక మీకున్న రిప్యుటేషన్ మీకుంది, ఆ రిప్యుటేషన్ కీప్ అప్ చేసేలాగా చేస్తే బాగుంటుంది అన్నది.